మైమరచా చిత్రమే అది చిత్రము, నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రము, ఆ నింగి నెల్లటికీ నాడు తెలియదులే, ఈనాడు తెలిసెనులే. డోంట్ వరీ బ్రదర్, ఇంతకీ నువ్వు ఎందుకు బాధపడుతున్నావు తెలుసుకోవచ్చా? లవ్ ఫెయిల్యూర్. లవ్ ఫెయిల్యూరా? భూమికి జాన పెట్టలేవు? నేను లవ్ చేసిన అమాయకురాలు ఎవరు? చూడు మిస్టర్. మిస్టర్ కాదు, జేమ్స్. సారీ మిస్టర్ జేమ్స్. యా, అమ్మాయిలు చూసేది పొడుగా పొట్టాని కాదు, అసలు విషయం ఉందా లేదా అని. ఇక్కడ అంటే నా దగ్గర విషయం లేక నా డార్లింగ్ వెళ్ళిపోయింది. హలో, ఏంటి శూన్యంలోకి చూస్తున్నారు? మ్యాటర్ పర్సనల్ టచ్ ఇచ్చిందా? ఫ్లాష్ బ్యాక్ ఉందా? అవును బ్రదర్, ఈ ప్రపంచం అంతా అన్ని లవ్ ఫెయిల్యూర్సే. మళ్ళాగా టేక్ ఇట్ ఈజీ, జస్ట్ ఎ మినిట్. వన్ మినిట్. ఎక్స్క్యూజ్ మీ, స్మైల్ ప్లీజ్. ప్రసాద్, మనకు పబ్లిసిటీ నచ్చదు. ఏం పగలు తీసావు నీకు పబ్లిసిటీ? ఈ స్టూడియోలో నేను వర్కర్ని, నా పేరు వీర్రాజు. ఏమండి 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 ఏమండి, ఇది వస్తుందయ్యో. ఏమండి, పారిపోయారు? పారిపోయేంత ఓపిక లేదే. ఏమండి ఏమండి, ఇక్కడ తాకున్నారా? మీకోసమే తెచ్చానండి, తాగండి. ఏంటి అది, అందులో విషయం కలిపావా? నన్ను చంపేయాలని డిసైడ్ అయిపోయావా? అయ్యో, ఎంత మాట అన్నారండి మీరు! 3 రోజులుగా తన్నలు తిన్నారుగా, చాలా అలసిపోయి ఉన్నారని మీకోసమే గ్లూకోజ్ కలిపి తెచ్చానండి, తాగండి, శక్తి వస్తుంది. ఎందుకు శక్తి? నీ చేత తన్నులు తింటానికా? కాదండి, ఇప్పుడు మీ టైం వచ్చేసింది. ఇప్పుడు మీరు బాస్. నేను బానిస, మీరు డామినేట్ చెయ్యాలి. కమ్ ఆన్ మ్యాన్, కమ్ ఆన్. నా వల్ల కాదు, ఒళ్ళంతా గుల్లైపోయింది. నేను మళ్ళీ మామూలు మనిషిని అవడానికి 4 రోజులైనా పడుతుంది. మన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుందామే, మర్చిపోదాం అగ్రిమెంట్ ప్లీజ్. అయ్యయ్యో, ఇప్పుడు మీ మాటే నేను వినాలండి? కుక్కలా మురకమంటారా, గేదలా అరవమంటారా, పని ఎర్రటి ఎండలో కారు తొయ్యమంటారా? చెప్పండి ప్లీజ్. వద్దే, పొరపాటున బుద్ధి గడ్డి తిని నిన్ను నానా తిప్పలు పెట్టాను, నన్ను క్షమించేవే. దీని బట్టి మీకేం అర్థమైంది? ఏమర్థమైందంటే, భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఆటలు సరదాగా ఉండాలి, కానీ ఒకళ్ళనొకళ్ళు చంపుకునేటట్టు ఉండకూడదు అని. మీరు ఇంత త్వరగా మారిపోతారనుకుంటే నేను ఇంతగా టార్చర్ చేసేదాన్ని కాదండి. సారీ ప్లీజ్. డార్లింగ్, దీనికి ఏం కావాలి? నీ పద్ధతి నాకు నచ్చలే సీను. అడ్డవైన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు, వాళ్ళకి చాకలేట్ చేయలేక చేస్తున్నాను. ముందు వాళ్ళందరినీ పంపించే. బంగారం బంగారం, మైకేల్ గారు అద్భుతమైన ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ గానీ సక్సెస్ అయితే కార్లు బంగ్లాలు రాయల్ లైఫ్ అనుభవించవచ్చు. కొంచెం కోఆపరేట్ చేయవే ప్లీజ్. కాఫీ పెట్టవే. సరే వసే, కాఫీ పెట్టు. ఏంటి రావు గారు, తెగ టెన్షన్ గా తిరుగుతున్నారు, బాత్రూమ్ ప్రాబ్లమా? గోల, ఆ మళ్ళీ గాని ఈడికి తల్లింది ఏమంటే నాకు తల్లిని తెస్తాడేమో టెన్షన్ గా ఉంది. జూలీ, కొన్నాళ్ళు నా పెళ్ళంగా ఉంటావా? చెప్పు తెగుద్ది. పళ్ళు రాత్రి నా కళ్ళ ముందే నీ పెళ్ళని కొడతానంటే దాని కాదు, నిన్ను నా ఇంటికి వచ్చి నా కళ్ళ ముందే నా పిల్లలు ఉంచుకుంటా అంటావా? ఊరుకోరా, ఆయన నిజంగా అనట్లేదు, వైఫ్ లా మన కోసం యాక్ట్ చేయమంటున్నాడు కదా. నో, నాకు పరపురుషులు అంటే అస్సలు పడదు. పురుషులు అంటే పడుతుందిగా, అది చాలు. ఎట్ట కారమా, నా డార్లింగ్ లో నాకు సతీ సావిత్రి, సతీ వాణిశ్రీ, సతీ అంజలిదేవి కనిపిస్తుంది. కావాలంటే చూడు, ఏడీడు చూస్తున్నాడు. కానీ నాకు సతీ ఇలియా, సతీ అనుష్క, సతీ త్రిష కనపడుతున్నారు. ఎవరి జిలకన్యా? జిలకదే,
జల 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 కన్యా బ్యూటిఫుల్. అబ్బే మరీ పిల్లకాయ, ఇదే నా వైఫ్ క్యారెక్టర్. కాదు, ఈమె బాలామణి. మీ వైఫ్ క్యారెక్టర్ కి సిస్టర్ కమ్ మేకప్. కాంతామణి, కుడికాలు పెట్టి లోపలికి రా. కాంతం, వీడే నీ కొడుకు. ఎండలో తిరిగి తొండలో అయిపోయావే. అవును, మీ నాన్న నిన్ను బాగా చూసుకోవడం లేదా? ఎక్కడే వాడే వీడా. విషయం ఉంది లేదో పరీక్ష చేయాలి కదా, ఒకసారి లోపలికి వస్తావా? శీల పరీక్షకి నేను ఒప్పుకోను. శీల పరీక్ష లాంటిది కదా, అనవసరంగా నువ్వు టెన్షన్ పడి, నన్ను టెన్షన్ పెట్టు. నీ తొక్కలో పరీక్ష ఏదో ఇక్కడే పెట్టు, మేము చూస్తాం. అంటే నా మీద డౌటా? అందులో నో డౌట్. అయితే ఇక్కడే పెడతాం. కాంతమణి, నువ్వు పాత సినిమాల్లో శాంత్ కుమార్ లాగా బాబు అనుకుంటూ నువ్వు ఏడ్చి మమ్మల్ని ఏడిపించే యాసం కాదు. ఫారెన్ రిటర్న్ స్టైలిష్. నా లాంటి హస్బెండ్ కి వైఫ్ క్యారెక్టర్ గా యాక్ట్ చేయాలి, చేయగలవా? Headmaster, I am suffering from fever, so I have not attended the school. Doctor asked me to take 2 days bed rest. So please grant me leave. Yours fair and lovely, CH Kanthamani, 10th standard B section, roll number 4. Hey, what man? Excuse me. Who's this? ఈ డ్రైవర్ కూడా పానకంలో పొడకలాగా 100% నాకు బెల్లం. ఓకే, హలో, బెల్లం పాత్ర మాత్రమే. ఓకే, మరి అడ్వాన్స్? బాబాయ్ చెక్ చెయ్. నో వల్లీ క్యాష్. క్యాష్ ఓ క్యాష్. మన ప్లాన్ సక్సెస్ అయి నేను కోటీశ్వరుడికి అల్లుడినైతేనే మీకు వాటాలు వస్తాయి. ఏదైనా తేడా జరిగిందో వాడు అసలే మిలిటరీ మేజర్, అందరినీ పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నటించాలి. ఏం లేదమ్మా, ఆమ్లెట్ వేస్తుంటే చెయ్యి కాలండి. కాలండి చెయ్యి అయితే నోట్ నుంచి పొగుస్తుందండి. బీడి కాలుస్తున్నావా? ఇది బీడి పొగ కదమ్మా. బాడీ చెగలు యవ్వనంతో రేగిలిపోతున్నా బాడీ నుంచి వస్తున్న పొగలు. సర్లే, నాకు ఆమ్లెట్ వేసి పెట్టరా? ఏంటే ప్రతిదానికి కోడిలాగా తలుపుతున్నావు? ఈ ఆమ్లెట్ అక్కకమ్మా. మరి నాకు రెండిట్లు తిను, డైటింగ్ చేసేట్టు ఉంటుంది, డైజెషన్ బాగుంటుంది. అదేం కుదరదు, ఆమ్లెట్ నాకు కావాలి. ఉన్నది ఒకటే ఎగ్గు, ఆమ్లెట్ లేకపోతే మీ అక్క టిఫిన్ స్మెల్ కూడా చూడదని నీకు తెలుసుగా. అన్ని లేకుండా నేను మంచిగా కూడా తాగని నీకు తెలుసుగా. కిచెన్ లో ఏంటి అర్పులు? అబ్బే ఏం లేదమ్మా, పెద్దమ్మాయి గారు. ఏ కిచెన్ లో నీకేంటే పని? నేను టిఫిన్ చేద్దామని వెళ్ళాను, ఆమ్లెట్ ఒక్కటే ఉంది. అది నీకు ఇమ్మంటే మీరే పై నేను తినమని కేకలు వస్తుంది, చూడక. సర్లే, కాలేజ్ కి టైం అవుతుంది, త్వరగా రెడీ అయ్యరా. అమ్మో, ఈ చిన్నది చిన్నది కాదు, పెద్ద గుంటే. ఏంటి ఈ డ్రెస్సు? మిడి కాలేజ్ కి వెళ్ళేటప్పుడు ఇలాంటి మిడ్డీలు చెడ్డీలు వేసుకోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? తప్పే ఉందక్క, అయినా నువ్వు మాత్రం జీన్ ప్యాంట్ టీషర్ట్ వేసుకోవచ్చా? కంపారిజన్స్ వద్దు. నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకొస్తే కాలేజ్ కురాళ్ళు వెంట పడతారు, కన్ను కొడతారు, సైట్ కొడతారు. ఆ తర్వాత లవ్ అఫేర్స్, అటాచ్మెంట్లు, కమిట్మెంట్లు. అలాగే నిన్ను మాత్రం చూడరా, కన్ను కొట్రా, సైట్ కొట్రా. ఏంటి కౌంటర్స్ ఎక్కువయ్యే? చూడు, నా మీద నాకు సెల్ఫ్ కంట్రోల్ ఉంది, నీ మీద నీకు ఏ విధమైన కంట్రోల్ లేదు. కరెక్ట్, అక్కకున్న కంట్రోల్ నీకు లేదమ్మా. ఏయ్, నువ్వు కంట్రోల్ లో ఉండు ప్లీజ్ అక్క. నా లైఫ్ లో జరిగిన యాక్సిడెంట్ అప్పుడే మర్చిపోయాను. సంఘటన మళ్ళీ నువ్వు గుర్తు చేసుకోవద్దు, మాకు గుర్తు చెయ్యొద్దు. అనకొండలా కాటేసిన విషాద సంఘటన మళ్ళీ వినే శక్తి మాకు లేదమ్మా. చూసావా, చెల్లెలివైనా దానికున్న జ్ఞానం నీకు లేకుండా పోయింది. వెళ్ళమ్మా, అక్క మనసు బాధ పెట్టకుండా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చే. నాకిలా చెప్పే వాళ్ళ లేక నేను ఇలా అయిపోయాను. నీకేమైంది, దుక్కల బానే ఉన్నావు? బాగున్నాను, నా బ్యూటీ, నా యవ్వనం అన్ని వేస్ట్ అవుతున్నా.
ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగేవాళ్ళు లేక యూత్ బ్యాచులర్ ఆంటీగా ఉండిపోయాను, కన్యాకుమారిలా మిగిలిపోయాను. అబ్బా నీ సింగిల్ ఎపిసోడ్ ఆపు. ఆమ్లెట్ నాకు తెలుసమ్మా, నీకు గతం గుర్తు వస్తే ఆమ్లెటే కాదు చాక్లెట్ కూడా తినరని. ఏం చేస్తాం, ఇదంతా విధి సీరియలు.